లేదురా, మళ్ళీ మా చంద్రబాబే రావాలి. అవునరా, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. బాబు అయితే వచ్చాడు, జాబ్ ఎక్కడరా? లేదురా, మా జగన్నే రావాలి. 3,000 కిలోమీటర్లు నడిచాడు రా. అప్పుడు మా రాజన్న, ఇప్పుడు మా జగన్ అన్న, ఎవరు నడగలరా 3,000 కిలోమీటర్లు? అవును, నడిచాడు అనుకో, కానీ ఏం ఉపయోగం రా? సమస్యలా తెలుసుకుంటా అన్నాడు, కానీ ఏ సమస్యలు తెలుసుకున్నా ప్రచారంలో కూడా చెప్పలేదు. ఆటలు ఆటల పరిష్కారాలు అంటావా? అయ్యో, దేవుడికే ఎరుక. బాబు రాజధాని ఏం కడుతున్నారా? సింగపూర్ లెవెల్ రాజధాని ఏం కడుతున్నారా? ఏం కడుతున్నారా? టెంపరీ అంటున్నాడు అన్ని. మరి ఆ టెంపరీ సెక్రటరీ తప్ప ఇంకేం కనిపించట్లే రాజధానులు. కంపెనీలు అన్నారు, లోకేష్ బాబు గారే ఓపెన్ చేస్తున్నారు, యామిని గారే ఉన్నాయంట కంపెనీలు. దేవుడికే తెలియదు కంపెనీలు ఏమున్నాయి. మరి మా జగన్ వస్తారా, రాష్ట్రం అదిరిపోతుందిరా. అందరూ ఆడిపోసుకుంటున్నారా మా జగనాన్ని, అవినీతి బిడ్డ, అవినీతి బిడ్డ అని. అవినీతి ఎక్కడ చేశాడరా? ఉన్నాయనుకో 12 ఛార్జ్ షీట్లు, అవి ఏం తేలలేదు కదా, ఇంకా కోర్టులు అడుగుతున్నాయి. అవునరా, ఒకవేళ ఎలక్షన్ అయ్యాక జగన్ సీఎం అయితే అప్పుడు ఛార్జ్ షీట్లు ఓపెన్ అయ్యి అప్పుడు కేసు, అప్పుడు కనుక శిక్ష పడితే మన పరిస్థితి ఏంట్రా? అక్కడ శశికళలాగా ఇంకోళ్ళు లోపలికి వెళ్ళిపోతే అప్పుడు ముఖ్యమంత్రి ఎవర్రా? విజయమ్మ గారు వస్తారంటవా? శర్మిలాకొస్తుందా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం పెడుతున్నాడ్రా బాబు గారు పథకాలు? అన్నా క్యాంటీన్, కాలనీలు, దేవాన్స్ కాలనీ. అరే దేవాన్స్ కాలనీ ఏంట్రా? అన్నా క్యాంటీన్ ఏంటి? అయితే మాంగారి పేరు, లేకపోతే మానవుడి పేరు, లేదంటే కొడుకు పేరు. డబ్బులు ఆలయా, లేదంటే ప్రజలయా? మా ఊరు కరప్షన్ ఏమంటారా? అంటే మా ఊరి డబ్బులు అవసరమేట్రా? మా ఊరి దగ్గర 3 డబ్బులు ఉన్నాయి, కరప్షన్ చేసిన కర్మ మా ఊరికి ఏంట్రా? మొన్న ఒక్క విధి కలపకుండా భలే ఉండేదిరా, ఆ మాత్రంగా 100 సరిపడే జగన్. ఒక రూపాయి ఖర్చు పెట్టంటే 4 రెట్లు సంపాదించుకోవచ్చు అని అది పట్టుకుని చాలా దొబ్బుతున్నారు పట్టుకుని. ఏదో ఇంతకాలంగా మా ఊరి పక్కన ఉత్సాహపరచాలని చెప్పాడు దోచుకోండిరా అని. తప్పేముందండి, మీరు దోచుకోవట్లే, మమ్మల్ని దోచుకోద్దా? కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అంటే అవినీతి రాహిత్య సర్కారు అంటే బాబుగే సర్కారేరా. అబ్బాబ్బాబ్బా, ఏం చేస్తాడ్రా? ఏం చేస్తాడు సరే, ఈ జంబం కమిటీలు ఎందుకు పెట్టాడంటావు? కార్యకర్తలు దోచుకోమనేనా? మీ ఇష్టం వచ్చినట్టు అవినీతి చేసుకోండి జంబం ద్వారా అని చెప్పి పెట్టాడా? ఇన్నాళ్ళు అంతా బాగుందనుకున్నానరా. ఒరే అవును, రాష్ట్రం ఎడగొట్టింది ఎవర్రా? మన రాష్ట్రం విడిపోవడానికి కారణం ఎవరు? టీఆర్ఎస్లు కాదా? ఇల్లు లాలతో కలిసి ఉండేట్రా బాబు మా ఊళ్ళు, కర్మ కాకపోతే మనం ఏం చేయక్కర్లేదురా, మనం మనమే చేసుకుంటున్నాం అన్నీ. ఇల్లు టీఆర్ఎస్తో కలవేంట్రా, కర్మ కాకపోతే. తెలుగుదేశం, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడం కోసం సన్నగారు స్థాపించిన పార్టీ అని చెప్పి తెలుగుదేశాన్ని స్థాపించారా? ఎవరికి అగెన్స్ట్గా? కాంగ్రెస్కి. మన రాష్ట్రం విడిపోవడానికి కారణం ఎవరు? ఎవరు అడగొట్టేశారు? కాంగ్రెస్. ఇల్లు లాలతో కలిసి ఏంట్రా బాబు గారు, లాజిక్ అర్థం కావట్లే. కాంగ్రెస్తో కలవడం ఏంటి? అయితే మనకి ఏం ఆప్షన్ లేదంటే మన బతులు ఇంతేనా? అయితే సైకిల్, లేదంటే ఫ్యాను, ఇంతే ఇంకా. అవినీతి ఆరోపణ కూడా లేదురా మనిషి మీద. 60% యువతే అంటున్నాడు రా, మనలోంచి నాయకులు తయారు చేస్తారంటున్నాడు. కులసేన కాదురా మన జనసేన, కులాలన్నింటినీ కనిపేదే జనసేన. వీర మహిళ వింగ్, 33% మహిళలకి రిజర్వేషన్ ఇచ్చే ఏకైక పార్టీ జనసేన పార్టీ. తండ్రి పేరు, కొడుకు పేరు కాదురా పథకాలకైనా పార్టీలో ఉండే వ్యవహారాలకు పెట్టే పేర్లు. ఆజాద్ యూత్ వింగ్ అంటే ఒక స్వతంత్ర సమరయోధుడికి ఎంత విలువ ఉంటుందో మన పార్టీలో అర్థం చేసుకోవాలి. సీఎం కోసం, పుచ్చిపోయిన పప్పుల కోసం రేషన్ డీలర్ల వెనకాల తిరగక్కర్లేదు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే నెలకి 3,000 మన తల్లికి మన అక్కకి అకౌంట్లో పడతాయి. ఇవాళ గ్యాస్ కోసం 800 రూపాయలు డబ్బుల కోసం అటు ఇటు దిక్కులు చూడక్కర్లేదు. ఇవాళ 800 రూపాయలు ఇచ్చి రేపు మళ్ళీ సబ్సిడీ 250 మన అకౌంట్లో పడడం, ఈ బాధలు లేవు. జనసేన ప్రభుత్వం స్థాపిస్తే ప్రతి సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా. జై జనసేన. అందుకే ఈసారి మన ఓటు గ్లాస్ గుర్తుకే మన ఓటు.
పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన. జై జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.